ఎన్నికల ప్రచారాలకు సంబంధించి కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనేటువంటి విమర్శ, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనాన్ని సమీకరించే క్రమంలో లక్షలాది మంది కూడా అక్కడ గుమికూడటం కానివ్వండి, లేకపోతే ఆయా రాజకీయ పార్టీలు వేల సంఖ్యలో జనాల్ని సమీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కోవిడ్ దీని ద్వారా కూడా ఉధృతంగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతోంది. రాజకీయ నాయకులు కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి, ఎవరు కూడా ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానంగా మాస్కులు ధరించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దుగ్గరాజు శ్రీనివాస్ గారు అనలిస్ట్, అలాగే మరి కాసేపట్లో రవీందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సుధాకర్ రెడ్డి గారు, ఏంటి దీనికి సంబంధించి ప్రధానంగా పార్టీల అధినేతలు కానివ్వండి, లేకపోతే ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కడా మాస్కులు ధరించినటువంటి పరిస్థితి, అధినేతే మాస్కులు ధరించట్లేదు, కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఇంకా వచ్చేటువంటి జనం పరిస్థితి ఏంటి, కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఇది కూడా ఒక కారణమే అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ప్రజల ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారాలు ముఖ్యమా, ప్రచారం చేసుకుంటే చేసుకున్నారు, కరోనా నిబంధనలు ఎక్కడా పాటించనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతోంది, అధినేతలే మాస్కులు ధరించట్లేదు, మాస్కులు ధరించని వాళ్ళని, మాస్కులు ధరించి మాత్రమే పార్టీ ప్రచారాలకు కానీ మీటింగులకు కానీ రావాలి అని ఏ పార్టీ అధినేత కానీ లేకపోతే ఆయా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కానీ సూచించినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలి? సార్, ఒక విధంగా మీరు అన్నది నిజమే. దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో మాస్కులు ధరిస్తున్నారు, కానీ ఎన్నికల ప్రచారాలు ఇవి నిర్వహించేటప్పుడు మాస్కులు లేకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కనిపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తలు పాటించమని చెప్తున్నారు. మేమందరం కూడా మాస్కులు ధరించే ప్రచారాలు చేస్తాను. ఇందాకనే ప్రెస్ మీట్ కూడా అయింది చంద్రబాబు నాయుడు గారిది, ఆయన ప్రెస్ లో మాట్లాడేటప్పుడు తప్ప మిగతాంతా మాస్కులు ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ మాస్కులు ధరించలేదు కదా, ఒకటి రెండు చోట్ల అనుకుంటా ధరించింది తప్ప ఇతరత్ర ఎక్కడ కూడా మాస్కులు ధరించినటువంటి పరిస్థితి కదా సుధాకర్ గారు, ఎలా చూడాలి? లేదంటే నేను నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మా లీడర్లు అందరము మాస్కులు ఎక్కడ ఊరేగింపులో కూడా ఉన్నాం, ఉపన్యాసం చేసేటప్పుడు మాత్రం ఆయన తీస్తున్నారు. అయితే జనాల్లో చాలా మంది మాస్కులు లేకుండా వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం. కొన్ని పార్టీలు అసలు మాస్కులే ధరించరు, వాళ్ళు మాస్కులే కాదు కావాలంటే 1000 రూపాయలు పెనాల్టీ వేస్తానంటారు, కానీ వాళ్ళు వాళ్ళ నాయకులు మాస్కులు ధరించరు, వాళ్ళ గురించి అవసరం లేదు. ఎవరేమైనా మేమైనా ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా పనిచేస్తున్నది ప్రజల సంక్షేమం కోసం. కాబట్టి ముందు మనం ఆదర్శంగా ఉండాలండి. ప్రతి నాయకుడు ఎవరైనా సరే నాయకులు సమావేశాలు అంటే మనం మాట్లాడేటప్పుడు మాస్కు తీస్తుంది వేరు, మిగతంతా కూడా మాస్కులు ధరించి ఉండడమే ధర్మం. అలా ఎవరైనా మాస్కులు ధరించకుండా ఊరేగింపులు అవి చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని, పోలీసులు బయట చెప్తున్నారు 1000 రూపాయలు పెనాల్టీ వేస్తామని, కానీ ఇలా ఏదైనా ఒక మీటింగ్ లో 10 మందిని పట్టుకుని వాళ్ళకు పెనాల్టీస్ వేసుంటే, ఫైన్లు వేసుంటే భయం ఉండేది. ఇక్కడ నాయకులుగా ఉన్న వాళ్ళు, కార్యకర్తలు ఎవరన్నా పొరపాటుగా మాస్కులు వేసుకుని రాకపోతే వాళ్ళని తిట్టలేరు, ఏం చేయాలి ఏ పార్టీ అయినా, ఎందుకంటే ఓట్లు కావాల్సిన వాళ్ళు కార్యకర్తలు దూరం చేసుకోలేము. కాబట్టి పోలీసులు యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో, ఎక్కడ అంటే మా రాష్ట్రంలో, ఇక్కడ 2 రాష్ట్రాలు ఎందుకంటే ఇక్కడెక్కడ అంత పక్కద్బందీగా పనిచేయలేదు. కరోనా వ్యాప్తి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జన సమీకరణ కానివ్వండి, లేకపోతే పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనంలోకి విస్తృతంగా వెళ్ళడం, పార్టీ అధినేతలు వచ్చినప్పుడు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రాకుండా ఏ విధంగా ఉంటారు, సో దీన్ని నిరోధించే విధంగా వర్చువల్గా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ సమావేశం పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి పరిస్థితులు ఉండవంటారా అసలు సుధాకర్ గారు? అది చాలా మంచిదని మీరు చెప్పింది, ఎందుకంటే గత 7 కాలంగా అంటే లాక్డౌన్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అంతా కూడా మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దాదాపు ప్రతిరోజు వర్చువల్ మీటింగ్స్ చేశారండి, మొత్తం జూమ్ కాన్ఫరెన్స్లు లేదా టెలికాన్ఫరెన్స్లు ఇవే చేశాము. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో తిరగక తప్పని పరిస్థితుల్లో నాయకులందరూ మాస్కులు వేసుకుని తిరుగుతున్నాను. నాకు తెలిసి మా పార్టీ నాయకులు, మేము అక్కడే మధ్యలో ఉంటున్నాను కాబట్టి, ఇప్పుడు కూడా
ప్రెస్ మీట్ నుంచే వచ్చాను. మీరు కావాలంటే ప్రెస్ మీట్ లో చూడండి, అందరూ మాస్కులు ధరించున్నాం. కొంతమంది వచ్చేస్తుంటారండి, ప్రజల్లో మాస్కులు లేకుండా వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి ఏమి దండించలేరు ఏ పార్టీ అయినా. అయితే మీరు అన్నట్టు వర్చువల్ మీటింగ్స్ అవి పెట్టుంటే బాగుంటది. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ దీని మీద నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసి ఉంటే చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం కూడా. 100-150 మంది ఉండే క్లబ్బులు కానివ్వండి, లేకపోతే పబ్బులు కానివ్వండి, వాటి మీద రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీల మీటింగుల మీద ఎటువంటి ఆంక్షలు కానీ దీనికి సంబంధించి ఏమీ ఉండవు. 100-200 మంది ఉండే పబ్బులు, క్లబ్బులు, ఇతరత్ర రెస్టారెంట్లు కానివ్వండి, లేకపోతే సినిమా హాల్స్ కానివ్వండి, వీటి మీద కఠినంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మారాల్సినటువంటి పరిస్థితి ఉందని చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సుధాకర్ గారు రైట్గా. సామ రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఏంటి ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? అంటే ఏ పార్టీ మీటింగ్ జరిగినప్పటికీ ప్రజల్లోకి నాయకులు వెళితే ఖచ్చితంగా కూడా వేల సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి, సభలు పెడితే లక్షల సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరు కూడా సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్ళే ఉంటారు. సో దీనికి సంబంధించి అక్కడెక్కడ కూడా మాస్కులు ధరిస్తున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ప్రసంగించేటప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర రాజకీయ నాయకులే ధరించడం లేదు అనేటువంటి ఎక్కువగా కూడా జనాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఏంటి ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు పెద్దలు, టీడీపీ పెద్దలు మాట్లాడుకుంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటే బాగుండు అని చెప్పి అన్నారు. ఇచ్చినాయి ఆల్రెడీ, పోయిన సంవత్సరమే ఇచ్చింది, ఆగస్ట్ లో ఇచ్చినాయి. మరీ ముఖ్యంగా పొలిటికల్ పార్టీ నేతలకు సంబంధించి అన్ని పొలిటికల్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కి మొన్న ఒక 4 రోజుల ముందు కూడా మొట్టికాయలు వేసింది. అసలు ఒకప్పటికంటే ఇప్పుడు కరోనా ప్రాబల్యం పెరిగిపోతా ఉంటే ఇష్టం వచ్చినట్టు క్యాంపెయిన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. కనీసం సోషల్ డిస్టెన్సింగ్ లేదు, కనీసం మాస్కులు పెట్టుకోవట్లేదు, ఏ రకం కూడా చేయట్లేదు. మా మాటలు గిట్ట బేఖాతర్ చేస్తే మేము నెక్స్ట్ క్యాంపెయినింగ్ ని కూడా మేము భర్తరావు చేసేటటువంటి దాన్ని కూడా మేము రిజర్వ్ చేసుకుంటాం అని అంటే కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు అనంటే ప్రజలకి భయం పెట్టాల్సింది ప్రభుత్వం, కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి పెద్దలే పెట్టుకున్నప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఈసీ ఫార్మల్ గా ఒక లెటర్ ఇస్తుంది, దాని తర్వాత మళ్ళీ చేతులు దులుపుకుంటది, మళ్ళీ ఇది యథావిధిగా నడుస్తూనే ఉంటది. అయితే ప్రజలు, ప్రజల ప్రాణాలు, తర్వాత మంచి చెడు, ఎక్కడైనా నామమాత్ర చర్యలు, నోటీసులు జారీ చేయడమే ఉంటుంది కదా అధికార పార్టీ అయితే. ఒకవేళ ఇతర పార్టీ నేతల కంటే ఒకవేళ దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి, కేసులు పుట్ అప్ చేయండి అని అంటుందేమో, కానీ అధికార పార్టీకి సంబంధించి ఎక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉండదు కదా. అదే అంటున్నా, నామమాత్రంగా మాత్రమే ఇదంతా నామమాత్రంగా జరుగుతుంది అని చెప్పి ఒకసారి ప్రజలకు తెలిసిన తర్వాత దాన్ని లైట్ తీసుకోకపోతే సీరియస్ ఎవరు తీసుకుంటారు? అయితే ఇది కోవిడ్ కి సంబంధించినటువంటి స్ప్రెడ్ చేయొద్దు అనేటటువంటి ఒక సామాజిక బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా నేతలందరూ కూడా మనం ఉండాలి. ఇప్పుడు టిఆర్ఎస్ పెద్దలు కూడా ప్యానెల్ లోకి వచ్చిండ్రు, కానీ ఆయన బయటనే ఉన్నట్టుండ్రు. మరి మాస్క్ అయితే నాకైతే ఏం కనిపిస్తలేదు. మేమందరం ఏమో ఇక్కడ లోపల ఉన్నాం కాబట్టి సరే పెట్టుకోలేదు అంటూ అర్థం ఉంది. టిఆర్ఎస్ పెద్దలు రవీందర్ రెడ్డి గారు మరి అక్కడ బయటనే కనిపిస్తుండ్రు, మరి ఎట్లాంటి మాస్క్ ఇంటి ఆవరణలో ఉన్నట్టున్నారు వారు. నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, మాస్క్ అవసరం లేదు, ఎవరు లేరు, నా సరౌండింగ్ లో కూడా ఎవరు లేరు. రైట్ రామ్మోహన్ గారు ఒక నిమిషం, రామ్మోహన్ గారు ఒక నిమిషం. మాస్క్ పెట్టుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న సంగతి, మాస్కులు పెట్టుకుంటున్నప్పుడు ఆ యొక్క స్పీచ్ సరిగ్గా అర్థం అవుతలేదనో, లేకపోతే ఫోటోలు సరిగ్గా వస్తలేవనో, లేకపోతే మాస్క్ పెట్టుకున్నా కూడా పెద్ద అర్థం లేదనేటటువంటి కూడా, పెట్టినా కూడా ఇట్లా కిందికి గడ్డం దగ్గరికి. మాస్క్ దేనికి పెడుతున్నా అంటే ముక్కు మూతికి కాదు, గడ్డానికి పెట్టుకుంటున్నట్టుంది పరిస్థితి అందరిది. ఇక్కడ కిందికి పెట్టే చేసుకుని యథావిధిగా నడిచిపోతా ఉంది, దానికి పేరు మాత్రం మాస్క్ ధరించినట్టుగా ఉంటుంది. సో అట్లాంటిది ధరించినా ధరించకపోయినా ఒకటే కదా, ఇది ఒక సామాజిక. రామ్మోహన్ గారు ఒక నిమిషం, రైట్ 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 ఎస్. టిఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. రవీంద్ర రెడ్డి గారు నమస్తే అండి. అన్న నమస్తే. ఎస్, ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటే ఏ పార్టీకి సంబంధించిన అధినేతలైనా సరే పార్టీ కార్యక్రమానికి వచ్చే ముందు మాస్కులు ధరించండి, శానిటైజర్లు యూజ్ చేయండి, సామాజిక దూరాన్ని పాటించండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి, కోవిడ్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే వెళ్ళండి అనేటువంటి ఏ ఒక్క మెసేజ్ కానీ గైడ్ లైన్స్ కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఇతరత్ర ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల ప్రచారాలు లేకపోతే మా ఎన్నికలు మా రిజల్ట్సే మాకు ముఖ్యం, కానీ ప్రజల గురించి మేము ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ధోరణి. సాగర్లో నిర్వహించినటువంటి సభలకి చూస్తున్నాం మనం, ఎక్కడా కూడా జనం తగ్గినటువంటి పరిస్థితి, వేల సంఖ్యలో లక్షల్లో కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారాల్లో కూడా విపరీతంగా జనం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏంటి దీనికి సంబంధించి? ప్రజారోగ్యం ముఖ్యం అనుకోవాలా, ఎన్నికలు ముఖ్యం అనుకోవాలా, ఎన్నికల ప్రచారమే ముఖ్యమా, ఏంటి ఎలా చూడాలి? ప్రజారోగ్యము ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ అధినేతలుగా ప్రజారోగ్యం మీద డెఫినెట్ గా ఆ దృష్టిలో నుంచి
నిన్న జరిగినటువంటి ఏదైతే సభలో ఉందో ఆలయ సభ ఎన్నికల నిర్వహణ నడుస్తుంది కాబట్టి ఎన్నికలు కేంద్ర సంఘం ఎన్నికలను డిసైడ్ చేసింది, డేట్ వచ్చింది, ఎన్నికలు చివరి తేదీ 17వ తారీఖు ఉంది. 17వ తారీఖు ఉన్న దాని ప్రకారంగా అప్పుడే కంప్లీట్ గా అది రావడం కూడా అంటే ఆలయ సభ కూడా ముందే డిసైడ్ అయింది. దురదృష్టవశాత్తు మనకు ఇప్పుడు కోవిడ్ సెకండ్ ఫేజ్ కూడా రావడం, దీన్ని ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీన్ని అందరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రజలు కూడా అదే తీసుకోవాలి. బట్ నిన్న మీరు చూసినటువంటి ఆలయ సభలో మాత్రం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ సభకు వచ్చేటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా మాస్కులు కంపల్సరీ, ఇది బ్యారికేడ్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మాస్కులు ఉన్న వాళ్ళని ఎంటర్ చేసారు. మాస్కులు లేని పక్షంలో రవీంద్ర గారు ఎక్కడ సామాజిక దూరం పాటించినట్లుగా కానీ కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ మీటింగ్ నిర్వహించినట్లుగానే అనిపించట్లేదు, ఏంటి దాని ఎలా చూడాలి? మరి నిబంధనలను అయితే నేను స్టేజ్ సరౌండింగ్ లోనే ఉన్నాను. స్టేజ్ సరౌండింగ్ లో మా స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు, స్టేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అక్కడ అధ్యక్షత వహించినటువంటి తక్కలపల్లి రవీంద్రరావు కూడా పదే పదే అక్కడ స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా అందరూ విని ఉన్నారు. ఓకే, అక్కడ వారు ఏంటంటే ఒకటే చెప్పినారు, ఏదైతే గేట్ ఎంటర్ అవుతున్నారు, ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మాస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక కొత్త మాస్కులను అక్కడ పెట్టారు. ఎవరైతే మాస్కులు లేకుండా వచ్చారో మాస్కులు లేనటువంటి ప్రజలకు మాస్కులు ఇవ్వండి, శానిటైజర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి చేతిలో శానిటైజర్స్ కొట్టినారు. సో డెఫినెట్ గా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒక ఆయన చెప్పారు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో కొంచెం డేంజర్ పొజిషన్ లోనే ఉన్నాము, గాలి ద్వారా కూడా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది, ముందు జాగ్రత్తగా చూడాలి అని. అంటే 2 రోజుల క్రితమే జరిగినటువంటి సభ, సో మనం దీనే విధంగా చూడాలంటే ఎంత మాస్క్ పెట్టుకున్నా కానీ అందులో ఒకళ్ళకో ఇద్దరికో ఒక 100 మందిలో ఒక 10 మందికి మనం కరోనా ఉంది అని అనుకున్నా వాళ్ళ ద్వారా దాదాపుగా కూడా ఒక్కొక్కళ్ళు మినిమం 15 మందికి 20 మందికి గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా మాస్క్ ఖచ్చితంగా కిందికి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ ఎండ వేడికి సంబంధించి, అలా అయినా స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. సో ఈ నేపథ్యంలో వర్చువల్గా కానీ లేకపోతే ఓటర్లకు పిలుపునిచ్చినట్లుగా మీడియా ముఖంగానైనా సరే ఆ విధంగా నిర్వహిస్తే ఖచ్చితంగా సరిపోదంటారా? ఖచ్చితంగా అధినేతలు అక్కడ వేల మందితో సభలు నిర్వహిస్తేనే సక్సెస్ అయినట. వాస్తవానికి మీరు చెప్పింది చాలా మంచి సూచన. సో కాకపోతే ఇక్కడ జరిగినది ఏంటంటే ఎన్నికలలో ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో రూరల్ లో జరుగుతున్నటువంటి ఎన్నిక, సామాజిక బాధ్యతతోటి చాలా వరకు ఏంటంటే సభను కూడా భారీ ఎత్తున వచ్చేటువంటి సభను కూడా కుదించినారు. యాక్చువల్గా ఇక్కడ నాగార్జునసాగర్ లో లక్షల్లో వచ్చేటువంటి జన సమీకరణ చేయగలిగేదిన్నా దాన్ని వేలకే పరిమితం చేసిర్రు. తీసుకోవాల్సిన ఏర్పాట్లు తీసుకుంటే కాకపోతే ఏంటంటే దీనిని వాస్తవంగా ఆలోచించినప్పుడు ఏంటంటే దీన్ని జరిపించకపోయి ఉంటే కూడా బాగుండేదేమో అని ఇది నా పర్సనల్ ఒపీనియన్ గా చెప్తున్నాను. సభ జరగకపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. పక్కరాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది అని అనగానే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సభనే రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం కదా. వాస్తవం. సో దాన్ని యాక్చువల్గా ఇక్కడ కూడా సభ రద్దవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్ అయిపోయింది, మొత్తం అంతా ఏర్పాటు జరిగినాయి. దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక దాన్ని ఇప్పుడు మనం ఈ రోజు నేనేదో మీ డిబేట్ ముందులో వచ్చేసి సమర్థించుకోవాలనే ఉద్దేశం కాదు. కొంతవరకు అయితే పార్టీలన్నీ కూడా ప్రతిపక్షాలకి తమ బలం ఏంటో చూపించాలంటే ఖచ్చితంగా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అనేటువంటి భావన మనసులో ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు, నిజమేనంటారా? అది వాస్తవం. అది ఎందుకంటే ఎన్నిక కాబట్టి, ఎందుకంటే ఇది రూరల్ లో జరుగుతున్న ఎన్నిక కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే అన్ని పక్షాలు, ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గానీ అటువైపు బీజేపీ గానీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా సరే సామాజిక బాధ్యతగా ఎంతో కొంత దీన్ని అయితే ఏంటనంటే కేంద్ర ఎన్నికల కమిషనే దీనిని కొన్ని నిబంధనలు తీసుకొచ్చి దీన్ని వర్చువల్ మీటింగ్స్ కింద కండక్ట్ చేయాలి, అసలు ఇదనేది లేకుండా డైరెక్ట్ గా అసలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్లకుండా మీడియా సాధనాలను వాడుకోండి. ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నాం, అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లలో మాక్సిమం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాను, సోషల్ మీడియాను వాడుకుంటుంది. ఇంత డెవలప్ మనం కూడా ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద సోషల్ ఎలక్ట్రానిక్ మీడియాను, ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసుకుంటున్నారు ఇవాళ.
చూడాలంటే దాదాపుగా ప్రతి పార్టీ కూడా ఎస్ రవీంద్ర గారు ప్రతి పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్ విస్తృత నేపథ్యంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల ప్రాణాలు ఒక నిమిషం ప్రజల ప్రాణాలను ఎక్కడా కూడా పణంగా పెట్టకూడదు అనేటువంటి మాట అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి రైట్. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు దుగ్గరాజు శ్రీనివాస్ గారు అనలిస్ట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎస్ అంటే ఏ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలే కానివ్వండి, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలే కానివ్వండి, రూరల్ స్థాయిల్లో కూడా ఎక్కడికి నేతలు వెళ్ళినా కానీ అక్కడ కోవిడ్ నిబంధనలు కానీ లేకపోతే కోవిడ్ గైడ్ లైన్స్ ఎక్కడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మాస్క్ లేకుండానే ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడా కూడా దాదాపుగా కొన్ని చోట్ల అంటే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ రూరల్ ఏరియాస్లో మాస్క్ లేకుండానే చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు మనం? మనం రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి ఉన్న మనస్తత్వం ఏమీ మారట్లేదండి. సో జన సమీకరణ చేసి భారీ సభలు పెట్టి ఆ జన ప్రదర్శన చేస్తే తప్పించి ఆ పార్టీకి ఒక తృప్తి లేదు. బల ప్రదర్శన అంటారా? బల ప్రదర్శన జనాలు చూపించడం అంటే నా మద్దతుదారులు ఇంతమంది అని బల ప్రదర్శనే కదా అది. నా మద్దతుదారులు వేల మంది ఉన్నారు లేదా ఇన్ని లక్షల మంది ఉన్నారని. సో కాబట్టి ఒక్క చిన్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక నాగార్జున సాగర్ మరీ చిన్నది జనాభా ఓట్ల పరంగా, తిరుపతి కొంచెం పెద్దది అనుకోండి ఓట్ల పరంగా, ఏమైనా కూడా 10-15 లక్షల ఓట్లు ఉన్న తిరుపతిలో కానివ్వండి, కేవలం 3-4 లక్షల ఓట్లు మించినట్టు నాగార్జున సాగర్ లో కానివ్వండి, ఎంత హడావుడి అవసరమా? నాయకులు ఇంతగా తిరగాల, తమ సందేశాన్ని పంపించేటువంటి మరో మార్గం గురించి ఏ పార్టీ కూడా ఆలోచించినట్టుగా కనబడలేదండి. అంటే ఎవరో చెప్పాలి ఎన్నికల కమిషనర్ రాబోయే శాసనసభ ఎన్నికలకి, అంటే ప్రతి ఉప ఎన్నికను కూడా రాబోయే శాసనసభ ఎన్నికలకి రెఫరెండం గా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీలు. సో ఈ నేపథ్యంలో కానీ మనం ఇంకొకటి వైపు ఆలోచించాలండి. దీనికన్నా ముందు బీహార్ లో ఎన్నికలు జరిగాయి నవంబర్ లో, అవును, కానీ అప్పుడు వర్చువల్ గానే జరిపించారు ప్రచారాలన్నీ కూడా ఎక్కువ భాగం. సో వాళ్ళు ఫోన్లు జనానికి ఇచ్చారు, అంటే రాజకీయ పార్టీలు ఇచ్చి దాంట్లో వినమన్నారు, సభలన్నీ కూడా వర్చువల్ గా జరిపించారు. ఒక బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో జనాభా అధికంగా ఉండేటువంటి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ వర్చువల్ గా ఎన్ని జరపాలి అని ఆ రోజు పట్టుబట్టి జరిపించినప్పుడు ఒక చిన్న ఒక ఉప ఎన్నికలో అలాంటి ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం ఎన్నికల కమిషనర్? లేదా రాజకీయ పార్టీలైనా ఎందుకు దాన్ని మనం ఏముంది ఒక సీటుతో పోయేదేం లేదు, టీఆర్ఎస్ కి అక్కడ పోయేదేం లేదు, ఇక్కడ వైకాపాకి పోయేదేం లేదు, ఒక సీటు అటు ఇటు అయినా అయినా సరే మేము మా బల ప్రదర్శన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ఉధృతి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభనే రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, దీనికి సంబంధించి డిబేట్ ని కంటిన్యూ చేసే ముందు స్టే ట్యూన్డ్.